హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్ ఇంటర్లో గుడ్ ఈవినింగ్ చెప్పిన, ఎందుకంటే వీడియో ఈవినింగ్ చేస్తున్నా. ఎవ్రీ వీడియో ఏదైనా కానీ మార్నింగ్ టైం లేకుంటే ఆఫ్టర్నూనే ఎక్కువ చేస్తుంది. సో ఈవినింగ్ ఎందుకు చేస్తున్నా అంటే, ఈరోజు ఈవినింగ్ లైక్ 7 o'clockకి మహీంద్రా స్కార్పియో కొత్తది లాంచ్ ఉంది అనమాట, న్యూ మోడల్ అనమాట. ఎప్పటి నుంచో ప్రొడక్షన్లో లేదు, 2014లో లాస్ట్ ప్రొడక్షన్ ఉండే. సో మళ్ళీ ఇప్పుడు న్యూ మోడల్ తోటి తీస్తున్నారు. టైం ఏమో 6:40 అయింది, ఇంకొక 20 మినిట్స్ నేను వెళ్ళడానికి కూడా అంతే 20 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ స్కార్పియో చూడడానికి కొంచెం న్యూ డిజైన్ ఉంది, ఎందుకంటే ఓల్డ్ ఏదైతే ఫస్ట్లో వచ్చిన స్కార్పియో ఉండేనో అవైతే అసలు లెజెండరీ కార్స్ ఉండే, ఇట్లా మస్కులర్ చూస్తే అయితే ఇట్లా సూపర్ కనబడుతుండే, హెవీ ఇట్లా మెటల్ బాడీ అది ఇది సూపర్ ఉంటుండే. రాను ఏమైందంటే కొన్ని కొన్ని ఫీచర్స్ యాడ్ చేయడము మీరు నోటీస్ చేసి ఉంటే, ఫస్ట్లో వచ్చింది 2002లో వచ్చింది, అప్పుడున్న కార్కి లాస్ట్ ప్రొడక్షన్ 2014లో అయింది. ఆ ప్రొడక్షన్ కార్కి రెండింటికి డిఫరెన్స్ చూస్తే మీకు కొత్తది, అంటే 2014ది కొంచెం స్లిమ్ అనిపిస్తుంది. రాను అన్నీ కూడా డిజైన్స్ అట్లనే అయిపోతున్నాయి ప్రతి కారు, అంటే స్కార్పియోనే కాదు ఎక్స్యూవీ చూసినా కూడా. ఎక్స్యూవీ ఫస్ట్లో చూసినది ఒకలాగుండే, ఇప్పుడు చూస్తేనేమో స్లిమ్ అయిపోయినాయి మొత్తం కార్స్, అంటే ఆ బాడీ ఆ మస్కులర్ ఆ ఫీలింగ్ రావట్లే, కానీ ఫ్యూచర్స్ ఎక్కువైపోయినాయి. అరే అరే ఏమైంది ఆయన, కార్ అటు ఇటు అటు ఇటు తీసుకెళ్తున్నాడు. సో నాకు ఆ మహీంద్రాలో నేను రీఛార్జ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, దాంట్లో ఉన్నది అప్పట్లో 2.6 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. ఆ కార్స్ ఉన్నప్పుడు మనము కాలేజ్ స్టడీస్లో ఉండే దాని గురించి పెద్ద తెలియదు, ఇప్పుడు రీసెర్చ్ చేసి దాంట్లో ఏముండే అసలు అన్నీ తెలుసుకునేసరికి అసలు దాంట్లో ఉన్న ఇంజన్ అసలు నెక్స్ట్ లెవెల్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్. దాంట్లో టర్బో ఉండదు, ఏముండదు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం లైక్ ఇట్లా థ్రాటిల్ ఇస్తుంటే మనకు అట్లా ముందు లిఫ్ట్ అవుతుంది అనమాట. సో అట్లాంటి ఫీలింగ్ ఉండే చాలా సేల్ అయినాయి కార్స్ కూడా, దానికి అవార్డ్స్ వచ్చినాయి. కార్ ఆఫ్ ద ఇయర్, ఎస్యూవీ ఆఫ్ ద ఇయర్, బేసికల్గా ఈ స్కార్పియో అనేది మిడ్ సైజ్ ఎస్యూవీ కేటగిరీలో వస్తుంది. అప్పట్లో అనుకుంటుండే ఇట్లా సినిమాలలో చూపిస్తుండే స్కార్పియో కార్లు ఇట్లా స్టంట్స్ చేయడము అవి ఇవి, కానీ ఇప్పుడు చూడాలి ఇంకా కొత్త మోడల్ ఈరోజు లాంచ్ ఉంది కదా చూడాలి. అసలు నాకు తెలిసి ఫుటేజ్ తీయనిస్తారో లేదో తెలియదు, డౌటే, ఎందుకంటే లాస్ట్ టైము ఎక్స్యూవీ 700 లాంచ్ ఉన్నప్పుడు కూడా ఫుటేజ్ తీయనియలేదు. మ్యాక్సిమం ట్రై చేస్తా ఫొటోస్ అన్న తీయడానికి, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా, ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్యూవీ 700కి వెళ్ళినప్పుడు అసలు ఎవరు షోరూమ్ వాళ్ళు అసలు రిసీవ్ చేసుకున్నది లేదు, కార్ గురించి చెప్పేవాళ్ళు లేరు, అదేదో ఆల్మోస్ట్ లైక్ ఫిష్ మార్కెట్ లాగానే ఉండే మహీంద్రా షోరూమ్లో. కనీసం ఇప్పుడన్నా కానీ ఇంకా రెస్పాన్స్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు, అంటే ఈ షోరూమ్ విషయంలో, ఎందుకంటే వాళ్ళు మనం రిసీవ్ చేసుకొని వాళ్ళు మన కార్ గురించి చెప్తేనే యాక్చువల్లీ మనకు తెలిసింది. సో మేమంటే జనరల్గా రీసెర్చ్ చేస్తాం కాబట్టి తెలుస్తుంటుంది, ఇప్పుడు పబ్లిక్ కామన్గా వెళ్తుంటాం కదా, తెలియని వాళ్ళకి తెలియదు అనమాట అసలు, అంటే ఏముంది కొత్తగా ఏమొచ్చింది అనేది. జస్ట్ లోపలికి వెళ్ళగానే ఒక ప్రైస్ ఒకటి చెప్తారు, ఎప్పుడు బుక్ చేసుకుంటున్నారు అడుగుతారు. అసలు ఈ ఒక క్వశ్చన్ అనేది వియర్డ్ ఉంటుంది, షోరూమ్ లోపలికి వెళ్ళగానే సార్ కార్ ఎప్పుడు కొంటున్నారు అంటారు. అరే కార్ చూడండి, టెస్టెడ్ అయ్యింది, ఎట్లా డిసైడ్ కమ్మంటారు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. యా వాళ్ళ దాని ప్రకారం అది అంతే ఉంటుంది అనుకోండి. సో చూద్దాం షోరూమ్కి వెళ్దాం. సో మీన్ వైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లాట్ ఆఫ్ న్యూ కంటెంట్ రైడ్స్ కూడా రాబోతున్నాయి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇట్ ద షోరూమ్. సో గైస్ చూశారు కదా కార్ ఎలా ఉందో.
మీకు ఇనిషియల్గా ఈ కార్ని చూడగానే మీకు ఏం అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి, ఇప్పుడే కామెంట్ చేయండి. సో నా ఇంప్రెషన్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో షోరూమ్లోనే నేను మాట్లాడి లైక్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ పబ్లిక్ చాలామంది ఉండే అసలు కెమెరా తీసి అసలు చేసేంత కూడా లేదు. అందుకే నార్మల్గా కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకొని మీకు ఇందాక ఫుటేజ్ ప్లే చేసిన. అండ్ కార్ కూడా ఇప్పుడు వేరే డీలర్షిప్కి వెళ్ళిపోతుంది, సో రివ్యూ రావడానికి లిటిల్ బిట్ టైం పడుతుంది. సో కార్ని లైక్ ఫస్ట్ టైం చూడగానే ఏంటంటే చాలా పెద్దగా అనిపించింది. ఇంత ముందున్న మనం కార్స్ ఏదో చూసినామో దానికి దీనికి చూసుకుంటే అసలు చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ పెద్దగా ఉంది, ఇంత ముందు కంటే లాంగ్ ఉంది, వైడ్ ఉంది ఇంకా. కానీ డిజైన్ ఏమో సేమ్ మనకి ఇది మహీంద్రాలో ఇంతకుముందు ఆల్టురా G4 అని ఒక మోడల్ ఉండేది. సో చూడడానికి కొంచెం దూరంకి వెళ్ళి ఆ విధంగా అనిపించింది. సో ఎప్పుడైతే వాళ్ళ కారు డిస్ప్లే షోరూమ్కి తీసుకొస్తున్నారో అప్పుడు చూసినప్పుడు సేమ్ నాకు కొంచెం ఆల్టురా G4 అనిపించింది. సో ఈ కార్లో ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈసారి మనకి ఫోర్ వీల్ డ్రైవ్ ఉంది. సో రియర్ వీల్ డ్రైవ్ ఉంది, ఫోర్ వీల్ డ్రైవ్ ఉంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఉన్నాయి. టాప్ అండ్ ఒక మోడల్ తీసుకుంటే దానిలో 7 ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వర్షం పడుతుంది, ఇంకా నేను ఎగ్జాక్ట్లీ పిల్లర్ కిందికి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫీచర్స్ వైజ్ ఏమో మీకు లైక్ ఇంజన్ ఏమో 2 లీటర్ పెట్రోల్ ఉంది, 2.2 లీటర్ డీజిల్ ఉంది. 2 లీటర్ ఏమో టర్బో చార్జర్ ఇంజన్, టర్బో GDI ఇది. సో పవర్ ఏమో మీకు పెట్రోల్ అయితే 200 PS వస్తుంది, అదే డీజిల్ అయితే 175. టార్క్ ఏమో 300 NM టార్క్ ఉంది. ఒకవేళ మనము పవర్ ఫిగర్స్ వైజ్ చూసుకుంటే అయితే మీకు పవర్ అయితే చాలా బాగుంటుంది, నో డౌట్. అండ్ ఫీచర్స్ గురించి మీకు ఫ్రంట్ అయితే ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్ ఇచ్చిండ్రు, క్రూజ్ కంట్రోల్ ఉంది, మీకు రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. సో ఈ కార్ని మనము వేరే కార్తో అండి ఇప్పుడు ప్రైజింగ్ చెప్తా. ఫస్ట్ మీకు ప్రైజింగ్ చెప్పినాక అసలు అర్థమవుతుంది. దీని ప్రైస్ మీకు XUV కంటే ఎక్కువ ఉంది, ఎందుకంటే XUVది టాప్ ఎండే మీకు 26-27 lakhs టాప్ ఎండ్ మొత్తం వచ్చేస్తుంది విత్ అడాస్ ఫీచర్స్తో వస్తుంది. కానీ ఈ కార్ చూసుకుంటే మీకు ఈ కార్లో అడాస్ లేదు, కానీ ప్రైస్ చూసుకుంటే టాప్ ఎండ్ 34 lakhs పడుతుంది ఆన్ రోడ్. నేను యాక్చువల్గా ప్రైస్ వినగానే యాక్చువల్లీ షాక్ అయినా 34 lakhs అని. సో ఈ ప్రైజింగ్ ఎట్లా ఉందంటే నేను చెప్పేది అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైజెస్. మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఏదైనా ఒక డీలర్షిప్కి వెళ్ళిపోయి మీరు ప్రైస్ తెలుసుకోవచ్చు. సో ప్రైజెస్ గురించి చూసుకుంటే పెట్రోల్ ఏమో మీకు 19 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, డీజిల్ ఏమో 21-22 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి లైక్ Z2, Z4, Z6, Z8, Z8L. సో జెడ్ సిరీస్ తోటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రైస్ అనుకోండి. సో ఈ ప్రైస్ మీరు ఒకవేళ XUV తోటి కంపేర్ చేస్తే XUVది దీనిది డ్రైవ్ ట్రైన్ వేరే. XUV మీకు 2 వీల్ వస్తాయి, ఇది 4 వీల్ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి రియర్ వీల్ ఆప్షన్ కూడా ఉంది. చేంజ్ అనేది ఒకటి ఇక్కడ డ్రైవ్ ట్రైన్లో. ఇంకోటి ఏంటంటే మీకు సస్పెన్షన్ ఉంటుంది కదా, దీని సస్పెన్షన్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో దీంట్లో ఎట్లా అంటే మనం జనరల్గా ఇప్పుడు ఆఫ్ రోడ్ వెళ్తే కొంచెం వాబ్లింగ్ అవుతుంటుంది కదా, సో ఈ స్కార్పియోలో ఏంటంటే వాబ్లింగ్ అంతా తెలియదు. సో దీనిలో పెంటలింగ్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నాడు. సో నథింగ్ బట్ మల్టీపాయింట్ లింక్ సస్పెన్షన్ అంటాం మనం. సో సస్పెన్షన్ వేరే కార్తో కంపేర్ చేసుకుంటే దీనిది లిటిల్ బిట్ బెటర్ ఉంటుంది. ఆబ్వియస్లీ SUV ఇంకోటి ఏంటంటే బాడీ రోల్ ఉంటుంది, బట్ స్టిల్ ఓకే. అండ్ ABS ఉంది, EBD ఉంది, ESP అనేది కూడా ఆప్షనల్ అని చెప్పేసి అన్నారు. అది ఏ కార్లో వస్తుందో తెలియదు. ప్రజెంట్ ఇంకా మేము టోటల్ రివ్యూ చేయడానికి అంత ఛాన్స్ దొరకలేదు. కానీ ఈ కార్ ఏంటంటే లైక్ 4 వీల్ క్యాపబిలిటీస్ కావాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు XUV తోటే కంపేర్ చేద్దాం, XUV వెళ్ళలేని ప్లేసెస్కి ఈ కార్ వెళ్తుంది అనమాట. అంటే ఏదన్నా ఆఫ్ రోడ్ వచ్చింది, ఎక్కడన్నా స్లస్ వచ్చింది, ఆ టైంలో మనకి XUV తీసుకెళ్ళలేము, కొన్ని టఫ్ టెరెన్స్ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో మీకు ఈ స్కార్పియో అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే కొంచెం నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు నార్మల్ SUVతో కంపేర్ చేస్తే కానీ ప్రైస్ కొంచెం నాకు ఎక్కువనే అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు స్కార్పియో ప్రైస్ మనకి బిలో 10 lakhsే స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంతకుముందు 10 lakhs నుంచి 24 lakhs వరకు అట్లా ఉండే, ఇప్పుడు స్టార్టింగే 19 lakhs నుంచి స్టార్ట్ అంటే కొంచెం ప్రైస్ పాయింట్లో కొంచెం ఆలోచించాలి. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ 4 వీలే. ఒకవేళ 2 వీల్ డ్రైవ్ తీసుకుంటా అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. 4 వీల్కి వెళ్తా అంటే మాత్రం ఆప్షన్స్ ఎక్కువ లేవు. ఒకవేళ తక్కువలో 4 వీల్ కావాలనుకుంటే మహీంద్ర తార్ కూడా వెళ్ళచ్చు, అది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో కారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి మీకు కంఫర్ట్ గురించి చెప్పాలి, దీంట్లో 6 సీటర్ ఉంది, 7 సీటర్ ఉంది. సో కస్టమర్స్ కొందరు వెనకాల కూడా కూర్చున్నారు, అంటే 6 ఫీట్ టాల్ ఉన్న వాళ్ళు కూడా. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కార్లో 3rd row అనేది కూడా కంఫర్టబుల్ ఉందంట వెన్ కంపేర్డ్ విత్ ఫార్చునర్. సో ఈరోజు వచ్చిన పబ్లిక్లో ఒక కస్టమర్ చెప్పాడు ఏంటంటే తనకు ఫార్చునర్ ఉంది, సో తాను ఆ కార్కి ఈ కార్కి కంఫర్ట్ కంపేర్ చేసుకున్నాడు. కంపేర్ చేస్తే ఆయన హైట్ 6 ఫీట్ ఉన్నది,
సో థర్డ్ రో అనేది చాలా కంఫర్టబుల్ అనిపించింది అంటే ఈ కార్లో. సో హైట్ అయితే నార్మల్ ఉంది అండ్ ఇంకోటి మీకు పానోరామిక్ సన్రూఫ్ అయితే రాదు ఈ కార్లో, చిన్నది మాత్రమే ఉంటుంది జస్ట్ లైక్ మీకు సెడాన్ కార్స్లో ఎక్స్లో ఎట్లా వస్తుండదు. సో అలాంటి సన్రూఫ్ మాత్రమే ఉంది. సో ఇలాంటివి అయితే ఈ కార్లో ఉన్నాయి. సో మీకు డెడికేటెడ్ వీడియో డీటెయిల్గా రివ్యూ చేస్తాను. ప్రజెంట్ కార్ ఇప్పుడు వెళ్ళిపోయింది కూడా ఆల్రెడీ. సో జస్ట్ ఫర్ ఒక 3 అవర్స్ గురించి షోరూమ్కి డిస్ప్లేకి తీసుకొచ్చారు దాన్ని. సో వన్స్ డెడికేటెడ్గా ఫుల్ టైంకి మన కార్ దొరికితే కొంచెం డీటెయిల్గా రివ్యూ చేసి పెడతాను. సో కార్ చూసినప్పుడు అయితే ఈ విధంగా అనిపించింది, పాతదానికి కంపేర్ చేసుకుంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే 4 వీల్ ఉంది, ప్రైస్ ఒక్కటి కొంచెం లిటిల్ బిట్ హెవీ అనిపించింది. ఇంకా డీటెయిల్గా మనము కార్ని డ్రైవ్ చేస్తే ఇంకా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ దాంట్లో ఎట్లా ఉంది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ రివ్యూ డెడికేటెడ్ చేసినప్పుడు. సో మీకు ఏ విధంగా అనిపించింది స్కార్పియో ఎన్ ఫస్ట్ టైం చూడగానే అనేది కింద కామెంట్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద రాయండి, నెక్స్ట్ నేను డీటెయిల్డ్ రివ్యూ చేసినప్పుడు అవన్నీ కూడా పాయింట్స్ అనేది అడ్రస్ చేస్తాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా అప్డేట్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.